Student Activities and Care. CRT Training. Flexible Curriculum. KL. Deemed to be University. సంక్రాంతి పండుగ సందర్భంగా పండుగ అనంతరం ఈ తిరుగు ప్రయాణికులందరూ రైల్వే స్టేషన్కి అయితే ఇప్పటికే చేరుకుంటున్నారు. అయితే ఈరోజుతో ముక్కనుమ్మ పండుగ అయిపోవడంతో ఎవరికాలు ప్రజలు ఎవరికాలు వాళ్ళ ఉద్యోగరీత్యా లేదంటే వాళ్ళ ఊర్లు వెళ్ళే మా నేపథ్యంలో ఇక్కడ వీళ్ళంతా రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు ప్రధానంగా రైల్వే స్టేషన్లన్నీ విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అయితే మనం ఉన్నాం. రైల్వే స్టేషన్ అంతా రద్దీగా ఉండి ఎవరికాళ్ళు తమ తమ గమ్యన స్థానానికి వెళ్ళే క్రమంలో బిజీగా అయితే ఉన్నారు. చాలామంది ఇప్పటికి ఈ ట్రైన్ల కోసం అంటే రిజర్వేషన్ లేక టికెట్లు దొరక్క చాలామంది అయితే ఇక్కడ ట్రైన్ల కోసం వేచి ఉండే పరిస్థితి అయితే ఏర్పడింది. మనం విజువల్స్ మన కెమెరామెన్ విజువల్స్ అయితే చూపిస్తున్నారు. అలాగే సౌత్ ఈస్టర్న్ రైల్వే దీనికి ఈ పండుగ దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే 54 ప్రత్యేక రైళ్ళు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఏర్పాటు చేసిన నేపథ్యంలో చాలా మటుకి కొంతమంది తెలిసిన వాళ్ళు రిజర్వేషన్లు అయితే చేసుకున్నారు. ఎంత రిజర్వేషన్ ఎన్ని ప్రత్యేక ట్రైన్లు వేసినా సరే అధిక జనాభా వల్ల ఇక్కడ ట్రైన్లు లేక పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఇప్పుడు మనం విశాఖ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. రైల్వే స్టేషన్లో అధిక సంఖ్యలో అయితే జనాలు ఉన్నది. ఎక్కడికక్కడ జనాలు అయితే ఈ రైలు కోసం ఎదురు చూసే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు కూడా ఇప్పుడు వస్తున్నారు. వచ్చే ట్రైన్ల నుంచే పండుగ తదనంతరం ఎవరికాలు మళ్ళీ యథాస్థానంగా గమ్యం చేరుకునే పరిస్థితులు అయితే ఉంది. అలాగే వీళ్ళు అప్పటికి రైల్వే శాఖ అయితే 54 ప్రత్యేక రైళ్ళు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. 54 ప్రత్యేక రైళ్ళు ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా అధిక సంఖ్యలో జనాలు ప్రధానంగా భారతదేశంలో సంక్రాంతి పండుగ అయితే ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు తమ సొంత ఊళ్ళకి వెళ్ళాలి, సొంత ఊళ్ళకి వెళ్ళి తమ సొంత మనుషులతో మధ్య ఈ పండుగ జరుపుకోవాలనే నేపథ్యంలో అయితే ప్రతి ఒక్కరు వెళ్ళే పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు ఊళ్ళు వెళ్ళే క్రమంలో అయితే ప్రతి ఒక్కరు ప్రధానంగా ట్రైన్స్ని అయితే ఆశ్రయిస్తారు. ట్రైన్స్ ఆశ్రయించే నేపథ్యంలో ఎన్ని ట్రైన్స్ వేసినా వీళ్ళకి సరిపడే పరిస్థితి అయితే ఇక్కడ లేదు. ప్రధానంగా చాలామంది ఈ ట్రైన్స్ అప్పటికప్పుడు వచ్చి వాళ్ళు ట్రైన్స్ ఎక్కే పరిస్థితిలో అయితే ఉంది. ప్రధానంగా వాళ్ళు ఎన్ని స్పెషల్ ట్రైన్స్ చేశారో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు విశాఖపట్నం రైల్వే స్టేషన్ అంతా జన సముద్రంతో నిండిపోయిందని చెప్పాలి, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ప్రధానంగా ఈ సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అయిన నేపథ్యంలో ఈరోజు ఎవరికాళ్ళు తిరిగి వాళ్ళు గమ్యస్థానాలు తీరుకునే పరిస్థితులు అయితే ఎవరు బిజీలు అయితే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ నుంచి ఈ ట్రైన్లు ఏ ట్రైన్లు వేశారో అని చెప్పి వీళ్ళు ఎంక్వైరీ కౌంటర్లో అయితే వీళ్ళు తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికప్పుడు రిజర్వేషన్లు దొరక కరెంట్ రిజర్వేషన్లు కూడా వీళ్ళు ప్రయత్నించడం చేసే పరిస్థితి అయితే నెలకొంది ఇక్కడ. అయితే ఈ జనాలు ఎక్కువ అవడంతో కూడా కొంతవరకు ఈ భోగీలు అయితే ఏర్పాటు చేసి ప్రత్యేక ట్రైన్లు ఏర్పాటు చేసినా ఇప్పటికి జనాలకి అయితే సరిపోలేని పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఏదైనప్పటికీ ఇంకా ప్రజలైతే ఇంకా ఎక్కువ స్పెషల్ ట్రైన్లు వేస్తే జనాలు అందరికి ఉపయోగపడే ఉంటుందని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ప్రతి ఒక్కరు తమ గమ్యస్థానాలు చేరుకునే అడవుళ్ళు అయితే ఇక్కడైతే ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖ రైల్వే స్టేషన్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.